చిరాల్లో చిల్కదూరు పక్కన చిరాల్లో ఎప్పుడో జరిగిన సంఘటన ఆ మధ్యకాలంలో చిరాలయాన్ని గుర్తు నాకు లేదా దాని పక్కన ఏదైనా పల్లెటూరులో సంథింగ్ ఓ తల్లిగారు ఉండేది టీచర్ గారు పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్ గారు చాలా మంచి మనిషి ఏసయ్య బిడ్డ ఏసయ్య బిడ్డ ఆమె బయట బోర్డు పెట్టి మంచి మంచి మాటలు వేదంలో ఉన్న వాళ్ళకి కృంగిపోయిన వారికి ఆదరణ కలిగించే మాటలు ఆ బయట రోడ్డు మీద రోడ్డు పక్కన బోర్డు పెట్టి ఆ బోర్డు మీద ఏ రోజుకి ఆ రోజు రాస్తూ ఉంటుంది ఆ బజార్లో ఎవరికన్నా సమస్య వచ్చిందనుకో ఆ సమస్య ఉన్న వాళ్ళ పేరు రాసి వాళ్ళ కోసం ప్రార్థించండి అని పరులకు చెప్పి రాసిద్ది వాళ్ళ కోసం నేను కూడా ప్రార్థన చేస్తున్నానని రాసిద్ది వాళ్ళకి ఏదన్నా మీరు సాయం చేయగలరేమో వాళ్ళకి హెల్ప్ చేయండి అని రాసిద్ది మొత్తం ఆ సమాజం మొత్తానికి తెలుసు ఆమె ఎంత ఉత్తమ గుణం కలిగిందో ఆమె ఒక్కతే తన కుటుంబం తన ఇల్లు అన్నట్టుగా కాకుండా తన ఒంటరి స్త్రీ పాపం తనకి ఎవరు లేని ఆదరణ లేని స్థితిలో ఉండి ఉండవచ్చు అయితే పిల్లలకు మాత్రం పాఠాలు చెప్పుకునే తల్లి ఆమె ఆమె అంటే ఎంత మంచి అభిప్రాయమో ఎందుకంటే ఎవరికి సమస్య వచ్చినా సరే ముందు ఈమె వెళ్ళి వాళ్ళకి సాయం చేసిద్ది తనకున్న దానిలోనే ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే దానిలోనే తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చొచ్చిద్ది అంటూ వ్యాధైనా సరే భయపడదు ఎవరికి ప్రాబ్లం వచ్చినా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసిద్ది అలాంటి ఉత్తమురాళ్ళు ఒకరోజు ఆమె దగ్గర ఒక రెండు వేల రూపాయలు ఉంటాయి ఆ రెండు వేలు ఉంటాయి ఆ పరుసు మరి ఎక్కడ పడేసుకుంటుందో మొత్తానికి పరుసు పోయిద్ది ఆ రోడ్డు మీదో ఎక్కడో మొత్తానికి ఆమె పరుసు పోయిద్ది పాప ఆమె దగ్గర ఉన్నాయి రెండు వేలే అవి పోతాయి పోతే ఆమె ఏం చేసిద్ది అంటే ఆమె ఇంటి బయట బోర్డు మీద దయచేసి నిన్నటి రోజున నా పరుసు పోయింది నా పరుసు పోయింది మీలో ఎవరికైనా దొరికితే దయచేసి ఆ పర్స్ నాకు ఇవ్వండి దానిలో రెండు వేల రూపాయల నగదు కూడా ఉంది దయచేసి మీకు దొరికితే నాకు పర్స్ ఇవ్వండి అది రోడ్డు మీద పడిందో ఎక్కడ పడిందో ఐడియా లేదు మొత్తానికి పర్స్ పోగొట్టుకున్నాను అని రాసింది రాస్తే ఆ ఇంటి మెల్లలో తడవకో పరుసొచ్చి పడుతుంది దేవునికి స్తోత్రం కలిగిను గాక హల్లెలూయా లూయా తడవకో పడుతుంది ఆ పరుసలు మొత్తం చూస్తే పదిహేను ఇరవై పరుసులు దాకా ఉన్నాయి ప్రతి పరుసులో రెండు వేలు పైన ఉంటున్నాయి అర్థమైందా మీకు దేవునికి స్తోత్రం గాక తర్వాత బయటకు వచ్చి అవన్నీ జరిపేసి ఆమె అక్షరాలు జరిపిన దాకా పర్సులు పడతానే ఉన్నాయి అమ్మాయికి ఎక్కువైపోతే నాకని వచ్చి ఆ బోర్డు మీద అక్షరాలు జరిపేసి సంతోషం నా పర్సు ఒకటే పోయింది కానీ ఏంటో నాకు చాలా పర్సులు వస్తున్నాయి నా పర్సు నాకు దొరికింది ఇంకా జాలి లేని రాసింది దొరకల ఆ పరుసు పోయింది దాని సంగతి ఏమో కానీ వేరే పరుసులు ఒక పదిహేను ఇరవై పరుసుల దాకా వచ్చినాయి రెండు వేలు పైన ఉంటున్నాయి దానిలో అంటే ఏం జరిగిందో తెలుసా ఆ సమాజం పట్ల ఆ తల్లి చూపిన ప్రేమకు వాళ్ళ టీచర్ గారి డబ్బులు పోయినాయి అంటారా పాప ఆమెకి ఏ ఆదరణ ఉంది అరే ముందువే ఓ పరుస్ నీ పరుసులో ఈ డబ్బులు పెట్టి తీసుకెళ్ళి ఇంట్లో ఇసరే అట్లాగా అనుకొని ఆ సమాజంలో ఆమె ఇంటి నిండా ఆ ఇంటి మెల్ల నిండా పర్సులు వేయటం మొదలు పెట్టారు కింద ఇంకొక మాట నా పరిస్థితి దొరకలేదు కానీ వేరే పరిస్థితులు చాలా దొరుకుతున్నాయి నాకు అర్థమైపోయి ఆ తల్లి ఎంత సంతోషపడి ఉంటుందండి చూడు ప్రేమ ప్రేమని విత్తాలి మాటలు చెప్పటం కాదు దేవుని వాక్యం వినాలి మంచిదే వాక్యాన్ని ఆసక్తిగా గై కొనాలి మంచిదే కానీ ఆ వాక్యం క్రియాత్మకం కాకపోతే నువ్వు బాగా విన్నందున దేవుని దృష్టికి గొప్ప కాదు కానీ విన్నదాన్ని నువ్వు ఆచరణలో పెట్టినందున నిన్ను గొప్పగా భావిస్తాడు దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు నీకు కూడా మంచిగా పరుసలు పడాలంటే నువ్వేం చేయాలి ఏం చేయాలి నువ్వు పిల్లికి బిచ్చం పెట్టకూడదు ఎంగిలి చేత్తో కాకిందోలకూడదు సస్తే మనకెందుకు మనం బాగుండాలి ఊరు మొత్తం వాళ్ళకాడైపోయినా పర్వాలేదు మనం మాత్రం బాగున్నాం బాగుండాలి అసలు నువ్వు దేవుని బిడ్డవే కాదు ఆ మైండ్ నీకుంటే నువ్వు మేకల గుంపులోకి వస్తావు రేపు తీర్పు రోజు గొర్రె పిల్లల గుంపులోకి రావు దేవుని ప్రేమను కలిగి ఉండని వ్యక్తివైతే మేకల గుంపులోకి వస్తావు కుడి పక్కన గొర్రెలు ఎడం పక్కన మేకలు సింహాసనం మీద పరమ కాపరియే సయ్య మా అత్తైసు వార్తలో ఉంది మేకల వైపు చూసి అంటే లాంటి మనుషుల వైపు చూసి నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం ఇయ్యలేదు నేను దప్పికొంటిని మీరు నాకు దాహమునకి ఇయ్యలేదు నేను వస్త్రహీడునై దిగంబరిగా ఉంటిని మీరు నాకు వస్త్రం ఇయ్యలేదు నేను చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదు నేను రోగినై ఉంటిని మీరు నన్ను పరామర్శించలేదు అక్రమము చేయు వాళ్ళదారా పోండి అపవాదికిని వాని దూతలకును నియమించిన అగ్నిగుండంలోకి బొమ్మన్నాడు ప్రేమ లేని వాళ్ళని కుడివైపున్న వారిని చూచి నేను ఆకలిగొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చి తిరి దప్పిగొంటిని దాహమునకిచ్చి తిరి వస్త్రహీనుడనై దిగంబరిగా నుండి మీరు నా సిగ్గు కప్పుటకు వస్త్రం ఇచ్చి తిరి నేను చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడవచ్చి తిరిగి రోగి ఉంటిని పరామర్శించి తిరి అప్పుడు వారు నన్ను చూచి అందరూ ప్రభువా నీవెప్పుడు ఆకలి కొంటివి నీవెప్పుడు దప్పి కొంటివి నీవెప్పు ఎప్పుడు వస్తువు మేము నీకెప్పుడు సాయము చేసి తిమి అని వారు అడుగుదురు అప్పుడు నేను ఇలా చెబుతా నా ప్రియ బిడ్డలారా ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే అది మీరు నాకు చేసినట్టే అన్నాడు ఎంత ప్రాముఖ్యమైన మాట గుర్తుపట్టాలి ఈ మాట ఏదో భక్తి అంటే ఒట్టిగా భజన చేసి మాయ్ అనుకుంటా భజన చేసుకోవటం భక్తి భక్తి అంటే నిన్ను వాళ్ళు నీ పొరుగువాణిని ప్రేమించి నీ దేవుని ఆజ్ఞను శిరసావహించుటయే ఆపదలో ఉన్న వారిని ఆదుకునుట దిక్కులేని వారికి ఆదరణ కలిగించుట దుఃఖములో ఉన్న వారిని ఓదార్చుట బలహీనులకు ఓతమిచ్చుట ధైర్యము జడిన వారిని ధైర్యపరచుట ఆకలి కొన్న వానికి ఆహారం ఇచ్చుట వస్త్రహీనునికి ఇచ్చుట దప్పిగొన్న వానికి దాహమిచ్చుట చెరసాలలో పడిపోయిన వాణ్ణి ఓదార్చుట రోగి అయిన వానికి స్వస్థత కొరకు ఉపచారము చేయుట పొరుగువాణిని ప్రేమించి ఆ ప్రేమను కనపరచాలి సోదరా కొంతమంది తత్వం ఎలా ఉందో తెలుసా సహోదరుడు ఆకలి కొని ఉండగా పొమ్ము చలిగాచుకొనుము అని చెప్పిన యాకూ పత్రికలోని వాళ్ళలాగా ఉంది ఉందేవారు కొంతమంది ఎవరు ఆ వ్యవహారాలు బనికిరావు మన దగ్గర సహోదరుడారా చూడండి యాకూబు రాసిన పత్రికలో ఏముందో రాసిన పత్రిక రెండవ అధ్యాయము చదువయ్యా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి చలి కాచుకునుడి తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము ఇంకొద్దిగా సౌండ్ మేచి చదువుతావు బాబా చెవుల్లో చదువుతున్నావు సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరం కావలసిన వాటిని ఇయక సమాధానముగా వెలుడి చలి కాచుకుని తృప్తి పొందుడని చెప్పిన విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా మృత విశ్వాసం అంటే అదే క్రియలు లేని విశ్వాసం సాటి మనిషిని ఆదుకోకుండా ఆకలిగా ఉన్నాడు ఆహారానికి ఇకుండా దిగంబరిగా ఉన్నాడు వస్త్రానికి కీకుండా సమాధానముగా వెళ్ళుము చలిగోసుకొనుము అంట అసలు ఇట్లాంటి మాటలు ఎందుకు రాశాడు బైబుల్లో అంటే అట్లాంటి రకాలు ఉన్నారు కాబట్టి మనమైతే అలాగ ఉండరాదు లైవ్లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మీరు ఎంతమంది ఉన్నారో ఇక్కడ తెలియదు అందరికీ చెప్తున్నా మా ఇండ్ దగ్గర పెట్టుకొని మాట కొనండి రేపు ఏ సై ముందు నిలబడ్డప్పుడు సిగ్గుతో తల దించుకునే గతి రాకుండా ఉండాలంటే నేను బాగున్నాను మా ఊళ్ళు బాగున్నారు సస్తే నాకెందుకులే అనే చండాలపు మనసును వదిలేయండి సర్వే జనా సుఖినో భవంతు అన్నది భారతీయ సంస్కృతికి ఔన్నత్యానికి అద్భుత తార్కాణంగా ఉన్నటువంటి మంచి మాట అన్యుడు సైతం ఏసుని ఎరగని అన్యుడు సైతం సర్వే జన సుఖినో అన్నాడు అంటే సకల జనులు సుఖముగా జీవించాలని కోరాలి అని కోరాడు ఏసుని ఎరగని అన్యుడే అంత చక్కని మాట ఏసుని ఎరిగిన బిడ్డలంగా మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత బాధ్యతగా ఉండాలి మొన్న ఒక ఆటో వెనక చూసా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని రాసుకున్నాడు ఎంత మంచోడు కలిపి కొట్టేశాడు మొత్తాన్ని అందరూ బాగుండాలి అందులో ఉండాలి అది 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 వాడేమో రాసుకున్నాడు మనమేమో క్రియలో చూపించాలి అది క్రిస్టియానిటీ అది క్రైస్తవ్యం మాటలు కాదు అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింపు ీను నాలో నిన్ను పరతు నాలో నిన్ను పరతును నా ప్రాణం నీవయ్యా నీ కొరకి నేనయ్యా నా సర్వం నీవయ్యా ప్రిందేసయ్య నా ప్రాణాత్మ శరీరము పట్టించుకోవాలా లేదండి పట్టించుకోవాలి రెండు విధాలా మంచిది ఒకటి ఏ సయం మెచ్చుకుంటాడు ముందు నేను ఒక రహస్యం చెబుతున్నా ఈ సందర్భంగా కొంతమంది శాలెమ్మన్న మంచిగా పాటలు పాడతాడు అందుకే జనం మంచిగా వస్తారు శాలెమ్మన్న మంచిగా వాక్యం చదువుతాడు అర్థమయ్యేటట్టు చెబుతాడు అందుకే జన్మం వస్తారంటే నా కాడికి పాడేవాళ్ళు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారండి కానీ తేడా ఏంటి అంటే పాటలు పాడటం దేవుని మాటలు చెప్పటం మాత్రమే కాకుండా దేవుడి చిన్న కృపలో దేవుడు నేర్పిన అనుభవంలో ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుట బలహీనులకు ఊతం ఇచ్చుట ఆపదలో ఉన్నవాళ్ళు వచ్చి ఉంటే నాకు చేయదగ్గ సహాయము చేయటము దొరికే మార్గము చూపటము చేయుట ప్రేమ చూపుట అనేది ముఖ్య సంగతి అయి ఉన్నది ఫస్ట్ దేవుని కృప ఆయన పాదాలు పట్టుకొని ఆయన ముందు గోజులాడిన రీతిని ఆయన ద్వారా లభించిన కృప మొదటి సంగతి అయితే ఆ కృప ద్వారా నాకు నేర్పాడు కొన్ని కృపను బట్టి రకరకాల సమస్యలతో నా పిల్లల్ని నీ ముందుకు తీసుకొస్తాను నా కుమారుడా వాళ్ళని విసిగించుకోవద్దు ఏసడించుకోవద్దు తృణీకరించవద్దు మొట్టమొదట వాళ్ళ గోడు విను నాయనా వాళ్ళు ఏం చెప్తున్నారో ఏం మొత్తుకుంటున్నారో వినురా వినటం వలన సగం ఆదరణ పొందుతారు ఎందుకంటే ఒక సమస్యతో వచ్చిన వ్యక్తి సమస్య వినాలంటే ముందు వినేవాడి గోపిక కావాలా చాలామంది వినలేరు కాబట్టి నువ్వు ముందు విను నాయన సగం ఆదరణ పొందుతారు తర్వాత నువ్వు చేయదగ్గ సాయం చేయి లేకపోతే ఇవ్వదగ్గ సలహా ఇవ్వు అని నేర్పాడు ఇంతవరకు నా కళ్ళతో ఆపదలో ఉండి చూసి చేయగలిగే విధానంలో ఉండి నేను దాటిపోయిన దానికి ఒకటి కూడా లేదు అనే దానికి ధైర్యంగా చెప్పగలుగుండా ఉండా దేవుని స్తోత్రం మా ఇప్పుడే ఇప్పుడు కాదు కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకొని సంపాదించి కుటుంబాన్ని లాక్కొస్తున్న ఆ దినాల్లో సైతం ఆ పదలో నా ముందుకు వచ్చిన మనిషికి ఇవ్వదగ్గ సాయం నా దగ్గర ఉంటే చేయకుండా వాడిని పంపించిన పరిస్థితి లేదు ఇది నేను గొప్పోండని అని చెప్పుకోవటానికి హెచ్చుల కోసం చెప్పట్ల మాదిరి కోసం చెప్తున్నా దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో లూయా ఈరోజు కూడా లేదు చాలాసార్లు దేవుని ముందు మోకాళ్ళు అడిగా ఏమనో తెలుసా నేను దినాలు సాయం చేయ ప్రభు అని అడగల ఇవ్వాలి సాయం చేయ ప్రభా అని అడిగా ఇవ్వాలి నా కళ్ళతో దీనులు కనపడితే నేను దాటిపోలేను నా ఎందుకు కనికరపడు సహాయం చే నిన్న ఒక పని మీద ఒక ప్రాంతానికి వెళ్ళాను మాట వరుస చెబుతున్నా డెబ్బై ఐదేళ్ల ముసలమ్మ డెబ్భై ఐదేళ్ల ముసలమ్మ శనక్కాయలు అమ్ముతుంది ఇంత బుట్టలో పెట్టుకొని మా అన్నయ్య ఓ పది రూపాయలకి చెనకాయలు వేయించుకున్నాడు వేరు శనక్కాయలు పది రూపాయలకి ఇచ్చి వెళ్ళింది పాపం పక్కకి అటుపోయి ఇటు పోయి మళ్ళీ వచ్చి సాయంత్రం నాలుగున్నర ఐదు అవుతుంది అప్పటికే టైం అయ్యా పొద్దున్న నుంచి తిరిగి 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 సాలిపోయిందయ్యా ఈ కాయలు అమ్ముడు పోలేదయ్యా ఇంకొక యాభై రూపాయలు చేయించుకోయా అని అడుగుతుంది మా అన్నాయిని పెద్దమ్మా పది రూపాయలు తీసుకున్నాను కదా ఇంకో పది రూపాయలు ఇవ్వలే యాభై రూపాయలు నేను యాడ్ తినేది అంటే అయ్యా ఇంకా ఎక్కువ వేస్తానయ్యా తిరగలేకపోతున్నాను కాళ్ళు పని అయిపోయిందయ్యా అంది నాకు బాధ వేసింది అమ్మా నీకు పిల్లలు లేరా అన్నాను ఎందుకు లేరా నలుగురు ఉన్నారు అంది ఒక కొడుకు ముగ్గురు కూతుళ్ళు అంట ఒక కొడుకు ముగ్గురు కూతుళ్ళు మరి వాళ్ళు ఒకళ్ళు నీకు అన్నం బెట్రా అంటే పెడతారు కనయ్యా తల ఒక మాట అంటారుగా అసలు నడవలేని పరిస్థితుల్లో అయితే ఇక వాళ్ళు అన్నా ఆడిన తప్పదు కాబట్టి అప్పుడు తినాలి ఇప్పుడు ఈ కొద్దిగా ఓపిక ఉందగా అయ్యా ఇది కూడా దాకా చేసుకోవాలిగా ఈ ఓపిక ఉండగానే వాళ్ళ చేత మాట ఎందుకు పడాలి అందుకని పొద్దంతా అమ్ముకుంటే ఎంతో పావులబేడ వస్తుంది ఆ వచ్చినవి తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టా పెట్టాను అనుకో సంతోషంగా పెట్టే ముద్ద తృప్తిగా పెడతారు అని ఈ పనికి వచ్చే పాపం ఆమె వస్త్రాలు ఉప్పు చారికలు కట్టు ఉన్నాయి ఆ ఎంతలో ఎండలో తిరిగి అమ్మిందో ఏం పోవడం మరి అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా అమ్ముతానే ఉంది కానీ ఇంకా కాయలు ఉన్నాయి సరిగా నేను ఓ పని చేయి అని దేవుని గురించి రెండు మాటలు చెప్పాను అయ్యా నేను కూడా పోతాను అయ్యా చర్చి కంది ఎప్పుడు చెప్పింది నేను ఆ కాయలు మొత్తం తీసుకున్నాక చెప్పింది ఆ బుట్టలో ఉన్న కాయలన్నీ తీసుకున్నాను నేను ఇంక అమ్మటానికి కాయలు లేవు అవుకి తీసుకొని మన అబ్బాయిలకి చిత్తమ్ముళ్ళకి ఇది తీసుకెళ్ళి బండిలో పెట్టండిరా తింటా బోదాం నాలుగున్నర ఐదు అయింది ఇంక ఈ కాయలు ఆడమ్మాలా ఎప్పుడైద్ది ఆ పిచ్చితల్లి అట్లనే ఉంటుందయ్యా ఇది తీసుకోండి అని ఏదో నా దగ్గర ఒక రెండు వందల యాభై రూపాయలు మా అన్నయ్య దగ్గరే ఉన్నాయి తీసుకొని ఆమె చేతిలో పెట్టాను ఎంత సంతోషపడిందంటే ఇక వాట నా దగ్గర నుంచి అయిపోయినాక మాట మీద మాట వచ్చి ఈ మాట మరి మరి దేవుని సువార్త చెప్పాలిగా అప్పుడు చెప్పే మరి ఇంత వయసు వచ్చింది మరి ఏసై గురించి తెలుసుకున్నామంటే అయ్యా నేను చర్చికి పోతానయా అంది దేవునికి మహిమ చర్చికి పోతాం మరి బాబు తీసి పొందేమన్నా పొందలేదయ్యా అంది పొందలేదండి అమ్మో ఇంత వయసు వచ్చింది నీకు ఇంకా పొందకపోవటం ఏంది అన్న పొందుతా లేయా అంటుంది పిచ్చి ముసలమ్మ బాబు తీసాము ముఖ్యమైంది బస్సు ఎక్కుతావు బస్సులో కూర్చుంటావు టికెట్ టికెట్ అనుకుంటా కండక్టర్ వస్తాడు తీసుకుందాం లేయా అంటావా అనవ ఎట్టంటాం ఊరుకోడుగా అంది మరి ఆయన ఎట్టు ఊరుకుంటాడు అయ్యో నన్ను పెద్దదాన్ని తీసుకుంటాడు లేయా నేను బాబు తీసాము అందకపోయినా తీసుకుంటాడు అంటుంది నేను ఇప్పుడు నీ కాళ్ళ నిండా మట్టి అయి ఉంది మా ఇంటికి వస్తున్నావు బకెట్ నిండా నీళ్లు పెట్టి కాళ్ళు కడుక్కో అన్నా కాళ్ళు కడుక్కొని కానీ వస్తానయ్యా అంటావు మర్యాద ఏనా అది మర్యాద అయితే కడుక్కొని రావాలిగా నీళ్ళు కూడా ఇచ్చావుగా మరి అంతే ఏసయ్యా నిన్ను కూడా పాపాలు కడుక్కొని రమ్మంటున్నాడు అందుకోసం ఆయన రక్తాన్ని ఇచ్చాడు రక్తం వల్ల దారపోసి పాపాలు గడిగేసుకోమని నీకు అవకాశం ఇస్తే డెబ్బై ఏళ్ళు దాటిని ఇంకా పొందుదాంలే అంటావా ఉందో మర్యాదగా చెప్తున్నా అంటే తప్పకుండా తీసుకుంటున్నాయా నాకు అర్థం కాలేదు ఈ సంగతి ఇప్పుడు అర్థమైంది నేను తీసుకుంటానని పోయింది ఎందుకు చెప్తున్నానంటే ఆమె కాళ్ళు నెప్పులు పుడుతున్నాయా నా వల్ల కాదనేసరికి ఇక నట్ట ఏదో పది రూపాయలు తీసుకొని పో అంటే నా నా వల్ల కాల నా జేబులో లేవు మన్నాయి దగ్గర ఉన్నాయి ఆ డబ్బులు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి అదంతా తీసుకున్నాను అవి మరి తిన్నారో లేదో తెలియదు దేవుని స్తోత్రం అంటే అనేకులకు ఇచ్చునట్లు అనేకులకు సహాయపడునట్లు దీనులను ఆదుకున్నట్లు నాకు సహాయం చేయి ప్రభువా నా కడుపు నింపు నాయన నా ఇంటి వారి కడుపు నింపాయా అని అడగటం కాదు అనేక మంది కడుపులు నింపాల ప్రభువా నేను నా ఆశాది నా చేతికి ఇవ్వు యేసయ్యా అని ప్రార్థన ఇప్పుడు కూడా నా ప్రార్థన అదే ఎప్పుడు అదే చేస్తా నేను బాగుండాలి నా ఇల్లు బాగుండాలి ఊరు మొత్తం కొట్టుకొని పోవాలనేది కాదు సర్వే జనా సుఖినో భవంతు ఏదైనా సరే ఒక సుందర దృశ్యం ఉందనుకోండి నేను చూసి అయి అయ్యి అని ఆనందపడినా అనేక మందిని తీసుకొచ్చి అది చూపించి వాళ్ళు ఆనందపడతా అంటే వాళ్ళ ముఖాలు చూసి నేను ఆనందపడతా ఇది నా సైకాలజీ అర్థమైందా మంచి పదార్థంతో అనుకో నేను తిని బాగుందని లొట్టలేసుకుంటా తిమ్మ నాతో పాటు అదే పదార్థం నలుగురికి పెట్టించి వాళ్ళు తింటూ ఆనందపడుతుంటే ఆ ఆనందంలో షేర్ చేసుకుంటా నేను ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ మాదిరి నేర్చుకుంటారని చెప్తున్నా లేకపోతే నేను ఎంత మనగాడినో చూడండి అని ముందే చెప్పా హెచ్చుల కోసం చెప్పట్లా హెచ్చింపు కోసం చెప్పట్లా ఆ మనసు కలిగి ఉండాలి మనం మనం కాదు ఇతరుల క్షేమాన్ని కోరాలి అందులోనే అసలు ఏసు కనపడతాడు మనకి కొవ్వొత్తిని చూసారా తను నిలువున కరిగి తన చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుగు పంచుతుంది కొవ్వొత్తి చెట్టు తత్వం చూసారా పండుగ ఆస్తుంది నువ్వు రాయి తీసుకొని కొడతావు గాయపడి కూడా నీకు నువ్వు రాయి కొడితే చెట్టు పండిస్తుంది నీకు సృష్టిలోని నిర్జీవ వస్తువులని లేకపోతే జీవంగల వస్తువులు మౌనంగా మాట్లాడలేని వస్తువులని చూడండి మీరు తత్వం ఏంటో ప్రకృతిలో ఉన్న కొన్ని వస్తువులు కొన్ని జీవులు చూపిస్తాయి అది యేసు తత్వం ఏసయ్య తన కోసం ఒక రక్తపు చుక్క కూడా ఉంచుకోలేదు తన పిల్లల కోసం ఆఖరి రక్తపు చుక్క వరకు దారబోశాడు నా ఏసయ్య ఎక్కడ స్వార్థంగా వ్యవహరించాడు ఆయన ఆకలిగా ఉన్నప్పుడు సాతానోచి ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించంటే అప్పుడు చేసుకోలేదు ఒక మాట పలికితే కావు రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినలేడు తినగలడు కానీ చేయలేదు కానీ మూడు రోజులు వాక్యం చెప్పిన తర్వాత బిడ్డలు వాక్యం విని వెళ్ళిపోతూ ఉంటే మార్గమందు వారు సొమ్మ సిల్లుతారని ఒక అద్భుతం చేసి ఐదు రొట్టెలు రెండు చేపలు అంతమంది కడుపులు నింపేటట్టు చేసి పన్నెండు గంపలు మిగిలేటట్టు చేశాడు ఒక మాట చెప్పండి ఆ ప్రేమామూర్తి ప్రేమ చూడండి కూర్చొని వినేవాడికి ఆకలిద్దా చెప్పేవాడికి ఆకలిద్దా పెద్దగా చెప్పాలి మొత్తం తినిపోయారు కానీ ఒకడన్నా ఏ సయ్యా నువ్వు తిని అన్నారా ఇన్నిసార్లు ఈ ప్రసంగాలు విన్నారా కదా ఐదు రొట్టెలు రెండు చేపల ప్రసంగం ఒక్కసారి కనీసం మీరన్నా ఆలోచించారా అద్భుతం చేసి ఎంతమందికి పెట్టాడు అద్భుతం చేసి ఎంతమందికి పెట్టాడు అనేది కానీ అయ్యో ఏసయ్య తిన్నట్టు రాయలేదే నా ఏసయ్య తినలేదు కదా నా ఎప్పుడన్నా అనుకున్నావా తినలా కానీ ఆకలి ఎవరికండి మూడు రోజులు తెంపు లేకుండా కూర్చొని వాకి విన్నారు కాస్త కోస్తో తెచ్చుకున్నది తినుంటారు కానీ నా ఏసయ్య ఒక్క ఒక్క మొక్క కూడా తినలా మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు అంత అయిపోయిన తర్వాత కూడా అద్భుతం చేసి వారి కడుపులు తృప్తిగా నింపి అందరినీ పంపించి ఆయన లాగే ఉండిపోయాడు ప్రేమ పవిత్ర ప్రేమ పాపిని విలువైన ప్రేమ ఏసయ్య ప్రేమ పరలోక మహిమను నీ కొరకే విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను పరలోక మహిమను నీ కొర్రకి విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికినుచెను ఇంత చేసినవాడు నీకు దూరమవుతాడా సందేహమును దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకో బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకో ప్రాణమా తొందర పడకుమా ఇంకా కన్నీరు ఎందుక వేదన ఎందుకింక కన్నీరు ఎందుక వేదన నీ దుఃఖ నీ మాత్రమైదని తెలుసుకొనిస్తామా ఏసయ్య మాటిది దేవునికి మయ మావనికి మయం ఆయన కడుపు చూసుకోవాల ఆయన ఆనందాన్ని వెతుక్కోలా ఆయన సుఖభోగాలు చూసుకోలే యేసు ప్రాణప్రియుడు ఆఖరికి సెలువు మీద వేలాడుతున్నప్పుడు సైతం శిలువ మీద వేలాడుతున్నప్పుడు సైతం యూదులు ఆయనను దూషించి మాట్లాడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు వీళ్ళని క్షమించు అని అన్నాడు కానీ దుర్భాష అయినను దోషణైనను శాపమైనను వారిడద చేయలేదు ఏసు ఆయన జీవితమే ఇతరుల కొరకు మరి ఆయన బిడ్డలం ఆయన పిల్లలం ఆయన శిష్యులం అని చెప్పుకుంటున్న మన విషయంలో మరి మన కోసమా ఇతరుల కోసమా యేసు అనుచరుడైన వాని యొక్క లక్షణం ఏసు అనుచరురాలి యొక్క లక్షణం లక్షణం మన కోసం మనం బతకడం కాదు సాటి మనిషి కోసం సమాజం కోసం ఆయన ఎలాగైతే కొవ్వొత్తిలా కరిగి వెలుగునిచ్చాడో అదే విధంగా మనం కూడా చేయాలి